నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధానంగా రాజమహేంద్రవరంలోని రామాలయం జంక్షన్లో గల షాపింగ్ మాల్స్ గురించి, అక్కడ ట్రాఫిక్ విధానం గురించి. ఒక్కసారి మీరు గమనించినట్టయితే ఇక్కడ షాపింగ్ మాల్ యాజమాన్యం రోడ్డుని పూర్తి స్థాయిలో ఆక్రమించింది. ప్రక్క రోడ్డునే కాదు, మెయిన్ రోడ్డును కూడా ఆక్రమించారు. అదెలా అంటారా? ఒకసారి ముందు పక్క రోడ్డు గురించి మాట్లాడుకున్నట్టయితే, రోడ్డుకి అటు ఇటుగా అన్సీజన్లోనే ఇలా ఉందంటే సీజన్లో పరిస్థితి ఏంటనేది ఊహించుకోవచ్చు. అలాగే మెయిన్ రోడ్డు గురించి ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే, రోడ్డు మధ్యలోనే సుమారుగా మనకు అక్కడ 30 అడుగుల వెడల్పు గల రోడ్డు ఉంటే, సుమారు 10 అడుగులు వీళ్లే ఆక్యుపై చేస్తున్నారు. ఫుట్పాత్ కాకుండా టోటల్గా వీళ్ళ ఆక్యుపేషన్ వాళ్ళ షాపింగ్ బోర్డర్ నుండి 20-25 అడుగుల వరకు ఆక్రమిస్తున్నట్టు ఒక అంచనా. ఒక్కసారి చూస్తే ఈ వాహనదారుడు ఏ విధంగా పార్క్ చేశాడో చూడండి. రోడ్డు మీదకే పార్క్ చేశాడు. అయితే అక్కడ సెక్యూరిటీ సిబ్బంది ఉంది, అందరూ ఉన్నారు. అయితే ఎవరేమైపోతే మాకేంటి, మాకు కావాల్సింది వ్యాపారం అన్నట్టుగా ఈ నిర్వాహకులు ప్రవర్తిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మన నగరపాలక సంస్థ కుదురుండదుగా, వాళ్ళ అధికారులు అయితే ముందే రెడీ. నో పార్కింగ్ బోర్డు ఇక్కడ కూడా పెట్టేశారు, కాకపోతే అక్కడంతా పార్కింగే. ఎవరికి కూడా నోటీసులు ఇచ్చిన పాపాన పోయే పరిస్థితి లేదు. మీరు సుమారుగా గమనించినట్టయితే ఈ నో పార్కింగ్ బోర్డులే పెద్ద స్కామ్లా కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడే వాళ్ళ అవసరం కోసం టెండర్లను పిలిచి, వాళ్ళ కమిషన్ల కోసం కక్కుర్తిగా నో పార్కింగ్ బోర్డులు ఆర్డర్ పెట్టి, అవి ఎక్కడ పడితే అక్కడ నగరంలో ఏర్పాటు చేశారని, వాళ్ళకి కమిషన్లు వచ్చేసాయి కనుక ఇక ఆ నో పార్కింగ్ అనే దానికి అర్థమే లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ షాపింగ్ మాల్స్ ఇంత దారుణంగా రోడ్డు మీద పార్కింగ్ చేయడం నిలువరించగలరా, నిలువరించలేరా? ఇక్కడ కూడా అధికారులకి అగ్ని పరీక్షే. అదెలా అంటారా? మామూలు తీసుకున్నప్పుడు సైలెంట్గా ఉండాలి, తీసుకోకపోతే చర్యలు తీసుకోవాలి. మరి మామూలు తీసుకున్నారా, చర్యలు తీసుకుంటారా? చూద్దాం, వేచి చూద్దాం. మామూలు తీసుకుంటున్నందుకు సైలెంట్గా ఉంటారో, లేదంటే వాళ్లపై చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందేనని ప్రజలు గుసగుసలాడుతున్నారు.